हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल कविता ये रोजु द सिंपल एंड हेल्दी किचन। एवरैतेन चैनल ने चूस्तुन्नारो प्लीज शेयर चेयंडी, सब्सक्राइब चेयंडी मरियु लाइक चेयंडी, गंटनु प्रेस चेयंडी। ई रोजु स्टोरीस लो स्टोरी एंटंटे ఒక అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది. దానికి నేనే బలవంతుడిని అన్న అహంకారము ఎక్కువగా ఉండేది. ఒకరోజు అదే అడవిలో నడుచుకుంటూ పోతూ ఉంటే మధ్యలో చీమల పుట్ట కనిపించింది. ఆ చీమల పుట్టను చూసి కూడా అది దానిపై నుంచి తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోగానే కొన్ని చీమలు అందులో చనిపోతాయి. వెంటనే చీమలు మిగతా చీమలన్నీ బయటకు వచ్చి నీకు చీమల పుట్ట కనబడటం లేదా, ఎందుకు అలా తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నావు అని దానిని తిడతాయి. అప్పుడు ఏనుగు అంటుంది, కదా మీరంతా కూడా చాలా చిన్న ప్రాణులు, నేను చాలా బలవంతుడిని, మీరు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది, లేదంటే మొత్తం పుట్టనంతా కూడా తొక్కేస్తాను అని అది బెదిరిస్తుంది. దాంతో మిగతా చీమలన్నీ కూడా ఒక దగ్గరకు చేరి ఒక ప్లాన్ ఆలోచిస్తాయి. ఏమని అంటే, ఏనుగుకి చాలా అహంకారం ఎక్కువైపోయింది, అదే బలవంతుడిని అనుకుంటుంది, అందుకనే మనం అందరం కలిసికట్టుగా ఏనుగును కుట్టేద్దామని ప్లాన్ చేసి మొత్తం అన్ని చీమలన్నీ కూడా ఏనుగును కుట్టడం మొదలు పెడతాయి. కొన్ని చీమలు ఏనుగు కంటి దగ్గర కుట్టడంతో ఏనుగుకు కన్ను నొప్పి పుట్టి కళ్ళు మూసుకొని అదే విధంగా నడుచుకుంటూ పోవడం వల్ల దానికి ఎదురుగా ఏదో కనబడక, ఏముందో తెలియక ఎదురుగా ఉన్నటువంటి చెట్టును ఢీకొట్టి అది పడిపోతుంది. దానికి కూడా దెబ్బలు తగులుతాయి. అప్పుడు ఏనుగుకు బుద్ధి వస్తుంది అన్నట్టు, తనే బలవంతుడిని అని అనుకో, చీమల పుట్టను తొక్కినందుకు చీమలు ఈ విధంగా నాకు బుద్ధి చెప్పాయి అనుకుని అది పశ్చాత్తాపపడి వాటికి క్షమాపణ చెప్తుంది. అందుకే ఎప్పుడూ కూడా మనమే బలవంతులము, మనకే అన్నీ తెలుసు, అన్నీ నా దగ్గరే ఉన్నాయి, నేనే గొప్పవాడినని ఎప్పుడూ అనుకోకూడదు. అందరితో కలిసిమెలిసి ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్.